హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అన్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చి చింతకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇవి మనం ప్యూర్గా అసలు చెట్టు నుంచి ఎలా కోస్తారు, ఎలా క్లీన్ చేస్తారు, మనం ఎలా నిల్వ ఉండేటట్లు ఆ పచ్చడి పెట్టుకుంటారు పక్కా కొలతలతో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. చింతకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో దాంతోపాటు కొన్ని ఫన్ మూమెంట్స్ కూడా ఉంటాయి, మీరు ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఇది మా దొడ్లో ఉండే చింతకాయ చెట్టు అనమాట. మేము చిన్నప్పుడు అయితే ఇలానే చింతకాయలు కోసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పచ్చడి పెట్టుకుంటాము. అవి ఎలా క్లీన్ చేస్తారు అనేది మేము ఇక్కడ చూపిస్తాము. ఇక్కడ మేము చింత చెట్టు కింద మొత్తం బాగా క్లీన్ చేసుకున్నాము. క్లీన్ చేసిన తర్వాత కొన్ని కట్టెలు ఉంటాయి కదా, ఇది వింటర్ సీజన్ కదా, సో ఆ కట్టెల్ని పక్కన పెట్టుకున్నాము. హాట్ వాటర్కి యూజ్ చేసుకుందామని కట్టెల పొయ్యికి ఆ కట్టెల్ని కొన్ని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న చిదుగు మొత్తాన్ని పక్కన వేరుపారేసింది అమ్మ మొత్తం. ముందుగా మనం చింత చెట్టు కింద క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం చింతకాయలు పైనుంచి కోసి కింద వేస్తున్నప్పుడు కింద పడిపోతాయి. అక్కడ మనం క్లీన్ చేసుకోకపోతే మనం వెళ్ళి ఆ చింతకాయలను ఏరడం చాలా కష్టమవుతుంది. ఇలా క్లీన్ చేసేసుకొని ఒక పట్ట పరిచేసుకుంటే మనకి పైనుంచి కోసిన వాళ్ళు వెంటనే కింద పడిన వెంటనే మనం తీసేసుకోవచ్చు. అందుకని మొత్తాన్ని బాగా క్లీన్ చేసేసింది. ఇవి చింతకాయల సీజన్ టైం కాబట్టి అక్కడికి వెళ్ళాము, లేకపోతే అక్కడంతా చెట్లు చిన్న చిన్న మొలకలు అవన్నీ మొలుచున్నాయి. అదంతా క్లీన్ చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగా వేలాడుతున్నాయో చింతకాయలు, చూస్తుంటేనే నోరు ఊరుతుంది అన్నమాట. ఇలా చూడండి, ఇలా పట్టపరిచాము. పైనుంచి కోసేవాళ్ళు ఇలా కిందకి పడేస్తారు, ఏరుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి మేము అంతా క్లీన్ చేసాము. ఇదిగో చూడండి, చింత చెట్టును చిటారి కొమ్మను ఉండి కోసేవాళ్ళు చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఇలా మనం చివరికి వెళ్ళి చింత చెట్టు చివరికి వెళ్ళి కాయలు కోయడానికి, ఎప్పుడైనా చింతకాయలు ఏంటంటే చివరినే కాస్తుంటాయి, మనకు మిడిల్లో ఎక్కువగా కాయవు, ఎక్కువగా చివరి బాగానే ఉంటాయి. అక్కడికి వెళ్ళి కోయాలి అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. అలా ప్రాక్టీస్ ఉన్న మా ఊర్లో ఒక అతన్ని పిలిచి మేము చింతకాయలు కోయించుకున్నామన్నమాట. అలా ఆయన పైనుంచి కోసి కిందకి విసిరేస్తారు. మేము వాటన్నిటినీ శుభ్రంగా ఏరి గోతంలో వేసుకుంటామన్నమాట. ఇక్కడ మా బాబు కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా ఒక్కొక్కటిగా వేరి సంచిలో వేసేస్తున్నాడు. వాడు క్యూట్గా పనిచేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. వద్దు అని చెప్పినా కూడా వినలేదు, వాడు ఒక్కొక్కటి వేరి అందులో వేసేస్తున్నాడు. అలా మొత్తం ఏరుతుండగా నాకు ఒక దోరకాయ దొరికింది. ఇవి రేర్గా దొరుకుతుంటాయి. ఇప్పుడు పచ్చికాయలు కదా, దోరవి పండువి దొరకడం చాలా కష్టం. అలా తినేస్తే అప్ప ఎంత టేస్టీగా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, మీకు కూడా నోరు ఊరుతుందని నాకు అర్థమవుతుంది. సో చింతకాయని ఎవరు చూసినా కూడా నోరు ఊరుతుంది, అది కామన్ అనమాట. అలా మనం మొత్తం చింతకాయలని ఏరేసి మేము అందులో సంచిలో వేసేసుకున్నాము. ఇక్కడ మా పిన్ని ట్రై చేసింది చింత చెట్టు ఎక్కాలి అని చెప్పి. చిన్నప్పుడు చాలా ఈజీగా ఎక్కేవాళ్ళం, ఇప్పుడు ఎక్కాలంటే చాలా కష్టం అన్నమాట. ఎక్కే ప్రాక్టీస్ లేదు కదా, ప్రాక్టీస్ పోయింది కాబట్టి మా పిన్ని అంతవరకు వెళ్ళి కిందకి దిగేసింది, ఎక్కలేకపోయింది అనమాట. చాలా కష్టము. మనం చిన్నప్పుడు అంటే చాలా చాలా ఈజీగా ఎక్కేసేవాళ్ళం. నేను కూడా ట్రై చేశాను, ఒక మొదట్లోకి వెళ్ళగలిగాను కానీ ఎక్కువగా పైకి వెళ్ళలేకపోయాను. రెండు మూడు చింతకాయలు కోసేసి మొదట్లో ఉన్నవి వచ్చేసానమాట. పైకి ఎక్కాలని ట్రై చేశామంటే ఇంకంతే అండి, పడిపోతాము. సో నేను అంతగా ట్రై చేయలేదు, ఇంకెందుకు వచ్చేసాను. ఇలా మేము ముగ్గురం పోటీ పడి చింతకాయలు మొత్తాన్ని ఏరేసి ఒక కుప్పలాగా వేసేసామన్నమాట. మా పిన్ని, మా అత్తయ్యల కూతురు, నేను మొత్తం చింతకాయలు ఏరి ఒక సెంటర్లోకి పెట్టేశాము. ఎందుకంటే ఇవి ఒకేసారి మనం క్లీన్ చేసేసుకొని సంచిలో వేసుకుంటే ఇంకొకసారి పని లేకుండా ఉంటుందని చెప్పి ఒక కుప్పలాగా వేసేసాము. ఇవి వీటన్నిటిని మేము ఇప్పుడు కూర్చొని ఒక్కొక్కటిగా ఒలిచి సంచిలో వేసుకుంటాము. ఇప్పుడు మా పిన్ని చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది, వచ్చేసి చింతకాయల మీద పడిపోయింది. కింద కూర్చుకుందా, పడితే డైరెక్ట్ రోడ్ లేకుండా పచ్చడి అయితే. చిక్కకృతిలా పట్టుకుంటు కాదన్నా,
మా పిన్ని గారు పడితే ఇది మాత్రం పచ్చడి దంచుకుంటా అంత చెప్పేవు చెబుతా దంచిన అవసరం లేదు చెట్టు కింద పచ్చడి చేసుకున్నా బాగుంది ఇది చూడనికి ఫ్రెష్ కాయలు యూట్యూబ్ ఛానల్ అమ్మాయికే దొరికింది అలా సరదాగా సరదాగా చింతకాయలు మొత్తాన్ని వేరుకొని మొత్తాన్ని శుభ్రంగా చేసి పక్కన పెట్టేసుకున్నామంటమాట. రేర్గా దొరికే దోరవి పండువి ఒకరికొకరిని పంచుకుంటూ తింటూ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ అలా వేరుకుంటూ ఉన్నామన్నమాట. చివరి కోసేశారు కదా, కోసిన తర్వాత ఇంకొన్ని ఇంకా చివరికి పోనివి కత్తితో కొట్టేశారు. అవి మనకి కింద కొమ్మల్ని నరికేసిన తర్వాత ఆ కొమ్మల్లో ఉన్న చింతకాయలు మొత్తాన్ని కోసేసుకొని బస్తాలకు వేసేసుకున్నాము. మరీ చివరికి వెళ్ళలేరు కదా ఎవరైనా, సో ఆ చివరి కొమ్మల్ని కొట్టేశారు. మేము ఒక్కళ్ళమే కదండి, మా అత్తయ్య అందరు వచ్చారు. ఇవి ఒక్కళ్ళం కోస్తే అయిపోయాయి కాదు, అప్పటికి మనం ఉదయం నుంచి చేస్తే మధ్యాహ్నానికి అయ్యాయి అన్నమాట. 3 బస్తాల చింతకాయలను కోసాం మేము. వీటన్నిటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాతే మనం చింత తొక్కు వేసుకోవాలన్నమాట. ఇవి ఆరకుండా మనం చింతకాయ తొక్కు పెట్టామంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చూడండి బాగా ఆరిపోయాయి. ఇలా ఆరిపోయిన తర్వాత కొలత ప్రకారం రోట్లో వేసుకొని వాటికి తగ్గ సాల్ట్ను కూడా యాడ్ చేసాము. ఇక్కడ మన పల్లెటూరులో ఈస అద్ద ఇలాంటి కొలతలతో చింతకాయ తొక్కుని నిల్వ ఉంచుకుంటారనమాట. నేను ఇక్కడ ఈస లెక్కను చెప్తాను, అండ్ గ్రాముల లెక్కను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ 2 ఈసెల చింతకాయలు వేశారండి. 2 ఈసెల చింతకాయలకి 2 అద్దల సాల్ట్ని యాడ్ చేస్తున్నారు. ఈస అంటే కేజీ 400 గ్రాములు అంట. 2 ఈసెలు అంటే 2 కేజీల 800 గ్రాములు మేము ఇక్కడ వేసి దంచుతున్నాము. ఈ 2 కేజీల 800 గ్రాములకి 2 అద్దల కల్లుప్పుని యాడ్ చేస్తున్నాము. నిల్వ పచ్చళ్ళు కానీ నిల్వ ఉండేవి పెట్టుకోవాలంటే రా ఉప్పుని యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్కి మంచిది కూడా అన్నమాట. పచ్చడి పాడవకుండా కూడా ఉంటుంది. ఇక్కడ 2 కేజీల 800 గ్రాములకి 2 అద్దలు యాడ్ చేసాము. 2 అద్దలు అంటే 1/2 250 గ్రాములు. సో 1/2 కిలో సాల్ట్ని యాడ్ చేసామన్నమాట. అందులో కొద్దిగా మెంతుల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. మెంతుల్ని యాడ్ చేయడం వల్ల మనకి జిగురు జిగురుగా ఉంటుందన్నమాట. అందులో తగినంత పసుపును కూడా యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, అండ్ ఆరోగ్యానికి మంచిది కూడా. అండ్ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కూడా పసుపుని కరెక్ట్గా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల. అలా యాడ్ చేసేసి మేము ఒక టబ్లోకి తీసేసుకున్నాము. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటున్నాం కాబట్టి మేము పెద్ద టబ్ని యూజ్ చేసామన్నమాట. ఇదేంటంటే ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ తిరగ దంచాలండి, అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకేసారి దంచి నిల్వ ఉంచుకోకూడదు, మళ్ళీ 10 డేస్ తర్వాత తిరగదంచి నిల్వ ఉంచుకుంటే 2-3 ఇయర్స్ కూడా మనకు బాగా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని మనం పచ్చిమిరపకాయల పచ్చళ్ళలో కానీ ఎండుమిరపకాయల పచ్చళ్ళలో కానీ ఇది కొద్దిగా యాడ్ చేసుకొని పచ్చడి దంచుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.